టీసీలపై దాడిని ఖండించిన రైల్వే సంఘ ఎంప్లాయీస్ టీసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించాలని, వారికి పనిభారం తగ్గించి రక్షణ కల్పించాలని సంఘ యూనియన్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి తెలిపారు. టీటీలను బానిసత్వంగా ఒక ఊడిగా బతుకుప చేస్తున్నది రైల్వేలో. దీన్ని అడ్డుకుంటూ మన ఎన్ఎఫ్ఐఆర్ నేషనల్ స్థాయి, జాతీయ స్థాయిలో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య గారి నాయకత్వంలో మన డివిజనల్ సెక్రటరీ భుజంగరావు అండ్ చౌదరి ఒక డివిజనల్ టీమ్ అంతా తయారు చేసి నిరసన ప్రదర్శిస్తున్నాము. పని గంటలు పనిభారం తగ్గించాలా, టీటీలకు అరాచకత్వం ఎక్కువైపోయింది. పాపం 24 గంటలు ఇదే విధంగా మనము సంఘ ఎంప్లాయీస్ సంఘ అడ్డుకోకపోతే ఈరోజు టికెట్ చెకింగ్ స్టాఫ్కి అయింది, రేపు ఆపరేటింగ్ స్టాఫ్కి అవుతుంది, ఇంజనీరింగ్ అవుతుంది, కమర్షియల్ అవుతుంది. బానిసత్వం బతుకు నడిపిస్తున్నాడు. ఆ పీసీసీగా నిరసనగా ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తాండూ బ్రాంచ్ తరఫున స్ట్రైక్లో పాల్గొనడానికి అంటే నిరసన ప్రదర్శిస్తున్నాము. మాకు ఈ టీటీల అరాచకత్వం కానీ పనిభారం కానీ తగ్గిస్తూ మేము ధర్నా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంప్లాయీస్ సంఘ్ అభ్యర్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి ఈ యొక్క పని విధానాన్ని, పని గంటలను తగ్గించి దీన్ని అడ్డుకోవడానికి మేమంతా కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. తాండూరు బ్రాంచ్ గట్టిగా మేము పాల్గొని నిరసన ప్రదర్శిస్తున్నాం. సౌత్ ఎంప్లాయీస్ సంఘ్ ఎంప్లాయీస్ సంఘ్.